2020 విజన్ అని చెప్పినప్పుడు దాని కారణం కూడా హేతు కూడా చెప్తాను మీకు 2020 విజన్ అని అనుకున్నప్పుడు చాలా మందికి అర్థం కాలేదు 90s ఈ రోజు మనం మాదాపూర్ కి వెళ్తే ఇన్ని లక్షలాది మంది ఎంప్లాయీస్ అంత లక్షల కోట్ల టర్నోవర్ ఉండి ఒక కొత్త సిటీ క్రియేట్ చేసిన వ్యక్తి ఆయనతో నాకు విభేదాలు ఉండొచ్చు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు పాలసీ పరంగా నేను విభేదించొచ్చు కానీ ఆయన అనుభవాన్ని కానీ ఆయన తాలూకు శక్తి సమర్థతను కానీ నేను ఎప్పుడూ తక్కువ ఎంచనేను అలాగే నేను విభేదించింది కూడా ఆ రోజున స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం మీరు స్పెషల్ ప్యాకేజ్ తీసుకోకుండా ఉండాలి ఇవి పాలసీ పరమైన విభేదాలు చాలా పాలసీ పరమైన విభేదాలు ఇట్లాగే నేను గొడవపడి బయటికి వచ్చాను తప్ప నేను అది ఏంటంటే మరి ఈ నిర్ణయం తీసుకుంటే మనం ఏదైతే నష్టపోయామో మన సరికి మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళామన్న ఆలోచనతో నేను విభేదించాను తప్ప ఆయన వ్యక్తిగతంగా ఆయన ఇంటిగ్రిటీని గాని నేను ఎప్పుడూ క్వశ్చన్ చేయలా ఈ రోజున కూర్చొని దాదాపు ఒక 317 కోట్లు ఒక స్కామ్ అని చెప్పి ఇప్పుడు ఉదాహరణకి ఒక బ్యాంక్ చైర్మన్ కి ఎవరో చేసిన తప్పుకి బ్యాంక్ చైర్మన్ కి అంటగడతామా అలాగే ఏ దేని మీద కూడా చీఫ్ మినిస్టర్ అనే వ్యక్తి సంతకాలు చేయరు వీళ్ళకి ఇవ్వండని చెప్పరు అది కూడా 2013 లో ఈ పర్టిక్యులర్ కేసు ఈ కంపెనీ గుజరాత్ లో ప్రారంభమైన కంపెనీ ఇది దాన్ని ప్రాతిపదిక తీసుకొని స్కిల్ డెవలప్మెంట్ కి దీనికి ఇచ్చారు దాని కాంట్రాక్ట్ ఇచ్చి అది కూడా 3700 కోట్లు కది బేసిక్ గా హార్డ్‌వేర్ సప్లై చేయట దాని ప్రకారం ఇస్తే అన్ని దాంట్లో ఏదైనా తప్పొప్పులు జరిగితే ఆ కన్సర్న్ వ్యక్తుల్ని దాన్ని మీరు తీసుకెళ్ళాలి విచారించాలి మరి ఇలాగైతే మరి నాకు ఒకటే అనిపిస్తుంది సైబరాబాద్ లాంటి ఒక సంపూర్ణమైన సిటీని ఇంత లక్షలాది కోట్ల టర్నోవర్ ఉండగలిగే సిటీని నిర్మించిన వ్యక్తికి ఒక 317 కోట్లు ఒక స్కామ్ పెట్టి ఆయన మీద అభియోగం మోపి ఈ రోజున ఇలా జైల్లో కూర్చోబెట్టడం చాలా చాలా బాధాకరం నేను మన సభలో కూడా చెప్పాను మన మంగళగిరిలో ఆయనకి జరిగిందని చెప్పి అందరూ కూర్చోబెట్టి సంకలు గుద్దుకోవడం చెప్పాను సమస్య ఏమవుద్దంటే ఇది అన్యాయంగా కేసు మోపబడితే ఇది నిజంగా ఈడీ కదా హైయెస్ట్ అథారిటీ కంట్రీలో ఏదైనా చేయాలంటే మరి ఈడీ కదా ఆయన విచారించాలి మరి అలాంటప్పుడు కూర్చోబెట్టి స్టేట్ గవర్నమెంట్ ఈ విధంగా చేయటం ఎంతవరకు సబబ్ ఇది డైరెక్ట్గా ఈ అసలు ఇవన్నీ మోపిన వ్యక్తి ఒక హార్డ్ కోర్ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి అన్ని కూర్చోబెట్టి ఆర్థిక నేరాలను చేసిన వ్యక్తి ప్రతి అతను చేసిందంతా ఎదుర్కొన్నారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు నేను కూడా జైల్లో పెట్టడం చాలా బాధాకరం ఆయనతోటి నాకు విభేదాలు ఉండొచ్చు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు అవన్నీ పాలనాపరమైనవి పాలసీ పరమైనవి ఈ కూర్చోబెట్టి తన మొత్తం బురదలో కూరుకుపోయి ఆ కూరుకుపోయిన బురదను అందరి మీద వేస్తా ఉన్నాడు ఈ వ్యక్తి పోనీ దీంతో పాటు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎప్పుడు ప్రశ్నించకూడదు గవర్నమెంట్ని అరే డెమోక్రసీలో ఉంటుంది డిసెంట్ ఉంటుంది డెమోక్రసీలో డెమోక్రసీలో ఒక అభిప్రాయం చెప్తే దానికి భిన్నమైన అభిప్రాయం ఉంటుంది నువ్వు తట్టుకోలేకపోతే ఎట్లాగా నువ్వు దాన్ని అనేసి నేను అందరితో విభేదిస్తాను కొన్ని ప్రజలకు సంబంధించి అంత మాత్రాన ఇలా కూర్చోబెట్టి నాలాంటోడు మాట్లాడుతుంటే నాలాంటోడు నువ్వు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులను నువ్వు ఆపేస్తానంటే ఎక్కడికి వెళ్తాం మేము నీకు ఆపే హక్కు ఉందా అధికారులు కూడా ఆలోచించుకోవాలి కంప్లీట్ యాంటీ కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ అవి రోడ్డు మీద తిరగకూడదు ఇంట్లోంచి బయటికి రాకూడదు ఎవరు చేతులు ఒప్పకూడదు బండ్లోంచి వచ్చి నమస్కారం చేయకూడదని నాలాంటోడికి అలా చేస్తున్నప్పుడు ఆల్రెడీ అధికారంలో ఉన్న వ్యక్తి అభియోగం మోపడం చాలా తేలిక దీంట్లో భాగంగానే నేను ముందు నుంచి చెప్తా ఉన్నా అసలు ఇదంతా నాకు ఒకటే అనిపిస్తుంది ఎందుకు జరిగిందంటే నేను 2020లో ఒకటే చెప్పాను ఈ పాలన ఇలా పీడను భరించలేక వ్యతిరేక ఓటుని చీలనివ్వను అని చెప్పాను ఆ చీలనివ్వను అన్న దానికి మళ్ళీ ఇంకో 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాం కలగన్న వ్యక్తి చాలా బాధ్యతగా నిజంగా కనుక నిర్వర్తించుంటే అసలు నాకు ఈ రోజున
బాలకృష్ణ గారి మధ్యలో లోకేష్ గారి మధ్యలో నాకు నిల్చోవాల్సిన అవసరమే సందర్భమే వచ్చింది మేము వ్యక్తిగతంగా కలిసి వాళ్ళం అది వేరే విషయం రాజకీయ పరంగా ఇలా వచ్చి కలిసి అవకాశం ఉండదు కానీ ఈ సందర్భాన్ని సృష్టించింది మట్టుకు వైసీపీ జగన్ మీరు క్రియేట్ చేసింది ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5 ఈ ఎల్లో మీడియా వాళ్ళంతా కూడా నిజాన్ని చూపించరు నిజాలను వినిపించరు నిజాల మీద నోరెత్తి మాట్లాడరు పైగా నిస్సిగ్గుగా సపోర్ట్ చేస్తారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎలాంటి వ్యవస్థలో ఈ రోజు మనమంతా కూడా బ్రతుకుతా ఉన్నాము అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ రోజు ఈ 100ల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం 371 కోట్ల రూపాయలు ఇన్ని 100ల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం ప్రజలకు చందాల్సిన ఈ డబ్బు ఎక్కడికి పోయింది ఎక్కడికి పోయింది అని గాని చంద్రబాబు నడిపిన కథలో చంద్రబాబును కాక మరి ఇంకా ఎవరిని అరెస్ట్ చేయాలి అని గాని ఈ రాజకీయ నాయకులు ఈ రాజకీయ పార్టీలు నోరెత్తరు విప్పరు ఎల్లో మీడియాకు ఇది కనిపించదు ఇలాంటి వ్యవస్థలో మనం బ్రతుకుతా ఉన్నాం ఎందుకో తెలుసా ఇవన్నీ వీళ్ళు చేయరు కారణం ఏమిటి అంటే ఎందుకంటే దొంగ వాళ్ళవాడే కాబట్టి వాటాలు పంచుతాడు కాబట్టి నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చివరికి ఏ స్థాయిలోకి ఈ వ్యవస్థలు దిగజారిపోయాయి అంటే వీళ్ళు రాసే రాతలు వీళ్ళు చేసే చేష్టలు చూస్తే ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంది నిస్సిగ్గుగా పేపర్లలో ఎడిటోరియల్స్ రాస్తారు మా బాబు లంచాలు తీసుకుంటే తప్పేమిటి అని చెత్త పలుకులు రాసేది ఒకడు బాబు అవినీతిని దాచడానికి కష్ట కష్టాలు పడేది ఇంకొకడు ఇంకొకరేమో నేరుగా జైలుకు వెళ్లి ములాఖాతులో ములాఖాతు చేసుకుని పొత్తు పెట్టుకునేవాడు ఇంకొకరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎలాంటి వ్యవస్థలు ఉన్నాయి ఎలాంటి మనుషులు ఉన్నారు అని ఆ స్కిల్స్ స్కామ్ సూత్రధారి పాత్రధారి చంద్రబాబే అని చెప్పి సాక్ష్యాలు ఆధారాలు నోట్ ఫైల్స్ ఇవన్నీ కూడా ఉన్నా బాబునే స్వయంగా ఈ ఫేక్ అగ్రిమెంట్ ను కు సంబంధించి నిబంధనలన్నింటికీ కూడా విరుద్ధంగా అధికారులందరూ కూడా డబ్బులు ఇవ్వొద్దు అని అడ్వైస్ చేసినా కూడా వాటిని కూడా పక్కన పెట్టి ఏకంగా 13 సందర్భాలలో ఒత్తిడి తీసుకొని వచ్చి మరీ సంతకాలు పెట్టి సిఐడి వారు స్పష్టంగా కూడా ఇవన్నీ చూపిస్తా ఉన్నా కూడా ఆ డబ్బును డొల్ల సూట్ కేస్ కంపెనీలకు ఎలా మళ్ళించారో కేంద్ర ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే ఈడీఏనే మనం కాదు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీఏనే కనుగోలు చేసి వాళ్ళు అరెస్టులు చేసిన సాక్షాత్తు చంద్రబాబు పిఏ ఇంకో కేసులో దీంతో సంబంధం ఉన్న వ్యక్తులతో అడ్డగోలుగా సెల్ ఫోన్లలో చాట్లతో ఈమెయిల్స్తో దొరికిపోయి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీలో ఐటీఏఆర్లో ఈ పిఏ స్టేట్మెంట్ ఇచ్చిన
ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నిర్ధారిస్తా ఉన్నా, ఈడీ వాళ్ళు అరెస్టు చేస్తూ ఉన్నా, ఏకంగా బాబుకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీసులు ఇచ్చి ఆధారాలు చూపించి అది కూడా వాట్సాప్ చాట్లు ఈమెయిల్స్ చూపి ఈమెయిల్స్ చూపి మరీ షోకాస్ నోటీసులు ఇచ్చిన చివరికి కోర్టుల్లో సుమారు 10 గంటల పాటు ఇరువైపులా వాదింపు ఇరువైపులా వాదనలు జరిగిన తర్వాత ఆ వాదనలు విన్న తర్వాత సాక్ష్యాలు ఆధారాలు చూసిన తర్వాత కోర్టు బాబును రిమాండ్కు పంపితే కోర్టు బాబును రిమాండ్కు పంపితే అయినా ఇంత బాహాటంగా ఇంత అడ్డగోలుగా దొరికిపోయినా కూడా